వాళ్ళు ఎప్పుడైనా జెండా పట్టుకున్నారా? బ్రోకర్లు పెట్టుకుని సంపద మీద ఆశపడి తిరుగుతున్నాడు. ఇందాక ఆపేశామండి వాడికి ఎన్నికల్లో అర్థం చేసుకో. ఎన్నికల్లో ఎస్కార్ట్ పెట్టుకుని సైరన్ పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎందుకంటే ఇంకా మూడు నెలలే ఉంది, అందుకోసం పూర్తిగా ఎస్కార్ట్ పెట్టి తిరుగుతున్నాడు. ఇందాక నేను అడ్డగిస్తానని వెళ్ళా, కానీ మా నాయకుడు చంద్రబాబు గారు పర్యటనలో ఉన్నప్పుడు చేయకూడదనే ఆశలతో వచ్చా. అన్నా ఇదే పేటలో సార్ ఆగండి, ఇదే పేటలో ఉంటాడంట. నేను సింహాన్ని ఒక్కడనే వస్తా, పందులు పారిపోతాయన్నాడంట. అరే నాయన, అస్సలు సింహం ఇక్కడ ఉంది, గ్రామ సింహం మీ గుండెల్లో గుర్తుంటా, మీ ఇంటి కాడ వస్తా. గ్రామ సింహం అంటే తెలుసా? కుక్కలు కుక్క, సింహం ఇక్కడ ఉంది. కాబట్టి ముస్లిం మైనారిటీలంతా అదా ఇక్కడ ఉంది. ముస్లిం మైనారిటీలంతా పౌరుషం కలిగిన వాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు. అరే నాయన మీకేం కనుమరా నాయన, వెళ్ళం పిల్లి వెనక తిరుగుతున్నారు. ఒక్కరోజు బతికినా, ఒక్కరోజు బతికినా సింహంలాగా బతకాలి, కొద్దాళ్ళలాగా బతకూడదు. నేను చెప్తున్నా చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి అవసరం. ఇవాళ పట్టాలు ఇస్తున్నారు, ఏదో భిక్షం పెట్టినట్ట. నా దగ్గర 20,000 రూపాయలు జీతగాళ్ళు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఎక్కడిచ్చారండి వాళ్ళకి? మైనారం అవతల 30 కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు. ఆయన ఏంటి ఆ 2 రోజులు రాలేదంటే పట్టాలు ఇచ్చారని అంటున్నాడు. 2 రోజులు ఎక్కడికి వెళ్ళారు అంటే ఈ స్థలం ఎక్కడ ఉందో చూస్తాను వెళ్ళాను అంటున్నాడు. మరి కనిపించిందా? ఇచ్చిన వాడికి స్థలం ఎక్కడ ఉందో తెలియదు, మార్కింగ్ లేదు, కనీసం రోడ్డు లేదు, లేఅవుట్ లేదు, లైట్లు లేదు, పట్టాలు ఇస్తున్నారంట. దాఫర్ మాటలు మాట్లాడుతున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, రేషన్ వ్యాన్లు వస్తున్నాయి, రేషన్ వ్యాన్లు వస్తున్నాయి. ఎవరికైనా రేషన్ వస్తుందా? ఈ వార్డులో కానీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఇతర పార్టీ కార్పొరేట్లతో మాకు పోటీ లేదు. పోటీ అల్లా వెల్లం పిల్లికి జనీకానికి మధ్యలో జరుగుతుంది. రోడ్డు ఇచ్చేలాగా ఊరుకోనా, నీలాగా నేను లేనప్పుడు కారులో ఎస్కార్ట్ పెట్టి వెళ్తాం కాదు. నువ్వు ఎస్కార్ట్ పట్టుకోరా, నేను ఒక్కడనే వస్తాను, నేను ఇంటి కాడికి వస్తాను. ఏదో అంటున్నాడంట ఆయన ఆరోగ్యం బాగాలేదు, లేదంటే ముసలోడే ఒక్క ఒక్క చేత్త ఇట్లా పట్టుకుంటే నువ్వు విడిపించుకో. నీ తమ్ముంటే 32 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, జాతీయ కాంగ్రెస్ పార్టీకి 7 సంవత్సరాలు అధ్యక్షుడు చేశా, ఈ పనికి మాలిన పార్టీకి 5 సంవత్సరాలు అధ్యక్షుడు చేశా. చంద్రబాబు గారి పట్ల ప్రేమతో ఆయన ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో వచ్చా. ఎవడేస్తారా మీ బాబు వేస్తాడా ఈ రోడ్డు వెళ్ళంపల్లి? మైనార్టీ స్థలాలు పోతున్నాయని రైల్వే స్థలం 20 అడుగులు వెనక్కి పంపించి మనకు ఆదేశం ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇంత వెడల్పు రోడ్డు 3 నియోజకవర్గాల్లో లేదు. 15 మనకి కొన్ని ఎకరాలు కదల కోసం ఇచ్చారు. ఆగనే ఉండరా నాయన, ఇప్పుడు కబేలా కడ స్థలం ఇస్తే మీ దయవల్ల మేము అక్కడ మైనార్టీ స్కూల్ పిల్లలకు కాలేజీ పెట్టాం. దానికి ఇంతవరకు పూర్తి చేయాల, 250 మందికి అపార్ట్మెంట్లు కట్టించాం. ఎందుకంటే ఆ స్థలం చైర్మన్ కుద్దూరు గారు ఇచ్చారు కాబట్టి అది మైనార్టీగా ఇవ్వాలనే ఆలోచనతో కట్టించాం. ఏమీ లేదు, పోలీసు వాళ్ళు అడ్డం ఉన్నారు. ఈ పోలీసు వాళ్ళు వాళ్ళకి సైనికులు. మీరు ఆదేశాలు ఇస్తే ఎలక్షన్ అయిన 1 వారం తర్వాత నా పోరాటం వైసీపీతో ఉండదు, ఈ పోలీసు వాళ్ళతో ఉంటుంది. రైలు మరి కార్యక్రమం కట్ట
కాలమై 32 సంవత్సరాల్లో ఈ రకమైన పోలీస్ బానిసత్వం నేను అక్కడ చూడలేదు. సిగ్గుతో తల వంచుకోవాలి సార్. కొండపల్లి బుద్ధులు అంటాడట, నేను ఈసీఐ ధర ఇంత డబ్బులు తీసుకున్నా, ఆసీఐ ధర ఇంత డబ్బు తీసుకున్నా, ఏసీపీ ధర తీసుకున్నా, నాకేమైనా పని ఉంటే చెప్పండి, నిమిషాల్లో చేస్తానని చెప్తున్నాడు. ఇంకో గానే ఏం చెప్తున్నాడు, జగన్ అయితే నాకెందుకు, చంద్రబాబు గారు అయితే నాకెందుకు, పవన్ కళ్యాణ్ అయితే నాకెందుకు, ఈ 5 సంవత్సరాల్లో నా టార్గెట్ 1000 కోట్లు అంటాను. కక్కిస్తా, అవినీతితో సంపాదించిన అవినీతితో అరే ఉన్నాను ఇలా సార్ మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పటికే ఆగనే అవినీతి డబ్బుని కక్కిస్తా. ఇప్పుడు మా ప్రియతమ నాయకుడు మేము సార్ ఆగుతారా సార్, ఒక చిన్న మాట బాగా లేట్ గా పోతున్నాం మనం, ఇప్పటికే లేట్ అయిపోయింది. 1 సెకండ్ సార్ మన్నా ఆగండి, నేను ఒకటి చెప్తున్నా, మీలాగా ఏ జెండా పట్టుకోకుండా ఉద్యమాలు చేయకుండా మంత్రి ఎమ్మెల్యే మంత్రి అవలా చెప్తున్నా, మేము ఉద్యమాలు చేసి కష్టపడి అనేక కేసులు ఇంట్లో పెట్టుకొని మేము ఈరోజు రాజకీయాల్లోకి వస్తాం. వెల్లంపల్లి గారు 100 రూపాయలైనా ఎప్పుడైనా జెండా పట్టుకొని తిరిగి ఎప్పుడైనా జైలుకి వెళ్ళాడా? దురుష్టమండి. నేను ఇండిపెండెంట్ వేయటం వల్ల, నేను భిక్షం పెట్టడం వల్ల ఎమ్మెల్యే రుచి తెలియదు. నాకే ఐపీ కొని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు మనందరి నాయకుడు, ప్రియతమ నాయకుడు, అనుభవశాలి, ఈ రాష్ట్రాన్ని దశాదిశా మార్చే పరిస్థితిలో ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ చంద్రబాబు గారు ఏ ఊరు వెళ్ళినా ఏ జిల్లా వెళ్ళినా బ్రహ్మాండమైన స్పందన వస్తుంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.